అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కే రంగరాజ్ చౌదరి, ప్రోస్తోడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డిజిటల్ డెంటిస్ట్రీ, కొండాపూర్ అండ్ కుకట్పల్లి, హైదరాబాద్. ఇవాళ నేను చర్చించబోయే అంశం స్కేలింగ్. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మేము స్కేలింగ్ చేయించుకున్నప్పుడు అసలు ఏం చేస్తారు, ఈ స్కేలింగ్ చేయించుకోవటం వల్ల ఈ పైన ఎనమిల్ అనేది అరిగిపోతుందా, లేకపోతే స్కేలింగ్ చేయించుకున్న తర్వాతే మాకు పళ్ళు అనేవి బాగా లూజ్ అయిపోయినాయి లేదా పళ్ళు అనేవి కదిలిపోయినాయి అని ఇలా నాకు డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తాయి. అసలు ఈ కంప్లైంట్స్ అనేవి ఏంటి, అసలు స్కేలింగ్ చేయించుకోవటం వల్ల ఏమవుతుంది, చేయించుకోవటం వల్ల ఏమవుతుందని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మన పంటి లోపల మనం ఎంత క్లీన్ చేసుకున్నా మన పళ్ళ నిర్మాణ శైలి వల్ల ఈ పంటి లోపల ప్లాక్ ఆర్ క్యాలిక్యులస్ అనేది మనం వాడుక భాషలో చెప్పాలంటే పాచి అంటాము. ఈ క్యాలిక్యులస్ అనేది పళ్ళ మీద పేరుకుపోతూ ఉంటుంది. ఈ క్యాలిక్యులస్ ఏం చేస్తూ ఉంటుంది అంటే పంటి లోపల ఉన్న ఎముక, ఏ పంటికైతే ఏదైతే సపోర్ట్గా ఉందో ఎముకనో ఆ ఎముకని తినేస్తూ ఉంటుంది. దానివల్ల పైన ఉన్న చిగురు కూడా ఆటోమేటిక్గా అరిగిపోతూ ఉంటుంది. దీన్ని ఎక్కువ కాలం క్లీన్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అలా పంటికి ఉన్న సపోర్ట్ అంతా ఎముక అనేది అరిగిపోతూ ఉండి చిగురు కూడా అరిగిపోతూ ఉంటుంది. బట్ ఈ క్యాలిక్యులస్ ఏం చేస్తుందంటే పంటిని అలా పట్టేసుకొని ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే బాగా చివరి స్టేజ్కి వచ్చేదాకా కూడా పళ్ళు వదిలైపోయినట్టు తెలియదు. ఇట్లాంటి స్టేజ్లో మన దగ్గర స్కేలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే క్యాలిక్యులస్ అనేది రిమూవ్ చేసినప్పుడు అప్పుడు దాకా ఏదైతే పళ్ళకి సపోర్ట్గా ఉందో అదంతా క్యాలిక్యులస్ అనేది తీసేయటం వల్ల పళ్ళు అనేది ఒక్కసారిగా మనకి లూజ్ అయినట్టు ఉంటుంది. బట్ ఈ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే అప్పుడు దాకా ఉన్న క్యాలిక్యులస్ ఏది పాచి అనేది ఏదైతే మనం అనుకుంటామో అది పోవటం వల్ల క్రమక్రమంగా మళ్ళీ ఎముక అనేది మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ చిగురు గట్టిపడి ఇనీషియల్గా మీకు పళ్ళు కొంచెం వదిలేనట్టున్నా తర్వాత పళ్ళు అనేది గట్టిపడుతుంది. అది మనం చేయించుకోకుండా లేదు పాచి అనేది అలాగే ఉండి పళ్ళు గట్టిగా ఉన్నాయని వదిలేస్తే ఏమవుతుందంటే మనం కాపాడుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయి పళ్ళు కంప్లీట్ ఊడిపోతాయి. ఇది ఒకటి. ఇంకోటి ఏమంటారంటే సార్ మాకు స్కేలింగ్ అనేది చేయించుకుంటే మాకు పళ్ళు అరిగిపోతాయి లేదా ఎనమిల్ అనేది అరిగిపోతుంది అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్కేలింగ్ అనేది పెద్ద సర్జికల్ ప్రొసీజర్ ఏం కాదు, చాలా మైన్యూట్ ప్రొసీజర్ అది. ఈ స్కేలింగ్ అనే దానిలో ఏం చేస్తాం అంటే వైబ్రేటింగ్ టిప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వైబ్రేటింగ్ టిప్ అనేది మనం పళ్ళ మీద పాస్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మన బ్రష్కి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటుందో ఆ ఏరియాస్లోకి సన్నటి టిప్ అనేది ఒకటి ఉంటుంది. ఎంటనే మన సూది మన అంత షేప్లో టిప్ అనేది ఉంటుంది. సో ఆ టిప్ అనేది ఏదైతే మన ఏరియాస్ బ్రష్కి ఇన్యాక్సెసిబుల్ ఉంటాయో ఆ ఏరియాస్లోకి స్కేలింగ్ టిప్ వెళ్ళటం వల్ల అక్కడక్కడకున్న ఆ ప్లాక్ అక్యుములేషన్ కానీ క్యాలిక్యులస్ అక్యుములేషన్ కానీ ఫుడ్ ఏమన్నా ఇరుక్కుపోయినా కానీ ఈ టిప్తో వస్తుంది. ఇది చాలా చిన్న వైబ్రేటింగ్ టిప్ అనేది ఉంటుంది. దీనివల్ల పళ్ళు మనకు అరిగిపోవటం కానీ, ఎనామిల్ అనేది ఏంటంటే మన బాడీలోని స్ట్రాంగెస్ట్ మెటీరియల్, ఇది జస్ట్ వైబ్రేటింగ్ టిప్ వల్ల పోతుంది అనేది చాలామంది కొన్ని అపోహ మాత్రమే. ఈ స్కేలింగ్ అనేది కూడా యూజువల్లీ పళ్ళ వాళ్ళకు ఉండే క్యాలిక్యులస్ అమౌంట్ బట్టి ఎవ్రీ 3 to 6 months ఒకసారి క్లీనింగ్ చేయించుకోవటం వల్ల మన పళ్ళు అనేవి ఎప్పటికప్పుడు మన సంరక్ష ఈ క్యాలిక్యులస్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోవటం వల్ల కింద ఉన్న ఎముకని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, తద్వారా దాన్ని మన పళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నమస్కారం.